హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను హిమతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఏది నేను ఏ రెమెడీలో అయినా నేను గ్లిజరిన్ యూజ్ చేయండి అని నేను చెప్పినప్పుడు అందరూ అడిగే ప్రశ్నలు ఏంటంటే నేను గ్లిజరిన్ అనేది ఎలా యూజ్ చేయాలి నాకు అర్థం కావడం లేదు అసలు గ్లిజరిన్ ఎందుకు యూజ్ చేయాలి ఎప్పుడు యూస్ చేయాలి అని చాలామంది చాలా రకరకాల డౌట్స్ అనేవి అడుగుతున్నారు సో నాకు కొంతమంది అయితే నాకు దొరకడం లేదు మీరు ఎక్కడ తీసుకుంటారు గ్లిజరిన్ అనేది ఏది యూజ్ చేస్తే బెటర్ అనేది కూడా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు సో నేను ఈ చిన్న బాటిల్లోది నేను ప్రిపేర్ చేసుకున్నది ఇది వచ్చేసి మార్కెట్లో అవైలబుల్ ఉన్న గ్లిజరిన్ అనమాట సో మీరు రెండింటికి డిఫరెన్స్ అయితే చూడండి మీకు వీడియో మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది సో ఈ చిన్న బాటిల్లోది నేను ఇంట్లో హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకున్న గ్లిజరిన్ ఇది అండ్ బయట మార్కెట్లో తీసుకున్నది జస్ట్ ఎంతో కూడా ఎక్కువ రేట్ ఏమి ఉండదు జస్ట్ ఒక ఫార్టీ రూపీస్ లోపే ఉంటుంది బయట మార్కెట్లోది బట్ కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గ్లిజరిన్లో చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో నేను ఇప్పుడు బయట మార్కెట్లో తీసుకున్న గ్లిజరిన్ అనేది నేను ఒక హ్యాండ్కి అప్లై చేస్తున్నాను నా రైట్ హ్యాండ్కి అయితే నేను అప్లై చేస్తున్నాను చూడండి ఇది చాలా అంటే చాలా ఆయిలీగా ఉంటుంది అనమాట అంటే కొంచెం జిడ్డుగా అనిపించినట్టు అదొక రకంగా ఉంటుంది మనకి ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది అనమాట సో నేను ప్రిపేర్ చేసుకున్న గ్లిజరిన్ అనేది ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గ్లిజరిన్ అండి ఇది సేమ్ ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీ స్కిన్కి సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న గ్లిజరిన్ అనేది నేను నా హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్కి మంచి మాయిశ్చరైజింగ్ గాను ఉంటుంది అండ్ అలానే ఒక మంచి గాను ఉంటుంది స్కిన్ అనేది సో చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట నాకు నిజంగా హోమ్ మేడ్ గ్లిజరిన్ అంటేనే నాకు చాలా ఇష్టం సో ఇది బయట మార్కెట్లో తీసుకునేది ఎలా ఉంటుందంటే కొంచెం ఆయిలీ లుక్ అనమాట మనం కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాము స్కిన్ ఎప్పుడు వాష్ చేసేద్దాము అనేలా ఉంటుంది సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అయితే అసలు అలా మనకు ఆ ఇరిటేషన్ అనేది ఉండదు సో చాలా హ్యాపీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం హ్యాపీగా ఎన్ని ఇంట్లో దొరికే వాటితోనే మనం గ్లిజరిన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు ఇది ఎలా యూస్ చేయాలి ఎందుకు యూస్ చేయాలి అని కూడా చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి గ్లిజరిన్ యూస్ చేయడం వల్ల మన స్కిన్కి అయితే ఓపెన్ పోర్స్ రిమూవ్ అవడమే కాకుండా మన స్కిన్కి ఒక మంచి మాయిశ్చరైజింగ్ ఉంటుంది అండ్ అలానే ఇంటోన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి గ్లిజరిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి ఒక మందంగా ఉన్నటువంటి గిన్నె అనేది తీసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ ఆఫ్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ మీరు బాటిల్ చూసి ప్యూర్ కాదు కదా అని మాత్రం అనుకోకండి నేను ఆ బాటిల్లోనే నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇదైతే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా బాటిల్లో స్టోరింగ్కి సో టూ స్పూన్స్ ఆఫ్ నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ మీకు ఆల్వాయిల్ కనుక అవైలబుల్ ఉండదు మాక్సిమం అందరి దగ్గర అయితే ఆల్వాయిల్ అనేది ఉండదు కాబట్టి మీరు ఆల్మండ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ రెండింటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను రోజ్ వాటర్ని మనం టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాం కాబట్టి సేమ్ క్వాంటిటీలోనే మనం రోజ్ వాటర్ అనేది కూడా తీసుకోవాలి నార్మల్గా అయితే రోజ్ వాటర్ లేదు అనుకుంటే మీరు నార్మల్ వాటర్ అయినా సరే తీసుకోవచ్చు రోజ్ వాటర్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది మంచి గ్లోనెస్ తీసుకురావడానికి చాలా బాగుంటుంది సో అందుకే రోజ్ వాటర్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది గ్లిజరన్ అనేది సో చూసారు కదా ఇది వాటర్ కాబట్టి ఆయిల్లో మెల్ట్ అవ్వడం చాలా కష్టం కానీ కొంచెం శ్రమ అనుకోకుండా ఎక్కువగా మిక్స్ చేయాలన్నమాట దీన్ని బాగా మిక్స్ చేయాలి సో చూసారు కదా ఈ విధంగా వస్తుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎగ్ వైట్ అనేది ఎలా ఉంటుందో ఆ విధంగా వస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను యాడ్ చేసుకుంటున్నాను ఒక ఈ విటమిన్ క్యాప్సిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం బట్ ఈ విటమిన్ క్యాప్సులు యాడ్ చేయడం వల్ల పిగ్మెంటేషన్ రిమూవ్ అవడానికి అండ్ అలానే డార్క్ స్పాట్స్ రిమూవ్లకి ఈ విటమిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో అందుకోసం నేను ఈ విటమిన్ క్యాప్సులు ఒకటి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి వైటమిన్ ఈ అనేది చాలా థిక్గా ఉంటుంది అనమాట ఆయిల్ అనేది ఇది కూడా పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు కూడా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యూస్ చేయడం వల్ల కూడా మన స్కిన్పై ఉన్న డెడ్ సెల్స్ అంతా కూడా రిమూవ్ అయిపోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మెల్ట్ అవ్వడానికి చాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనకి చూడ్డానికి ఎలా ఉంటుందంటే ఒక షుగర్ సిరప్ ఉంటుంది కదా సో అలా ఉంటుంది అనమాట చూడ్డానికి మనం యాడ్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో దీన్ని మెల్ట్ చేసుకోవాలన్నమాట సో చాలా తిక్గా ఉంది కదా నార్మల్ గ్లిజరిన్లోకి వచ్చేలాగా మనం దీన్ని మెల్ట్ చేసుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మనకి గ్లిజరిన్ అనేది పక్కా గ్లిజరిన్ అనేది ఇలా ఉంటుందన్నమాట సో చూసారు కదా మనకి గ్లేజరిన్ అనేది ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఎప్పుడు యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి అని కూడా చాలామంది డౌట్స్ ఉన్నాయి సో ఇది ఏం లేదండి మీరు ఏ రెమెడీ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కూడా ఈ రెమెడీ అనేది మీరు నైట్ పడుకునే ముందు కనుక మన ఫేస్కి హ్యాండ్స్కి నెక్కి ఆ విధంగా కనుక అప్లై చేసుకుంటే బ్రింకిల్స్ రాకుండా అండ్ అలానే డార్క్ స్పాట్స్ రిమూవల్కి ఈ గ్లిజరన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది పిగ్మెంటేషన్ రిమూవల్కి కూడా చాలా బాగుంటుంది సో డెఫినెట్గా మీ అందరూ కూడా ట్రై చేయండి సో చూసారు కదా ఎలాంటి గ్రీజినెస్ అనేది ఉండదు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మన స్కిన్కి అయితే చాలా చాలా బాగుంటుంది మన స్కిన్కి ఎలాంటి ఇరిటేషన్ అనేది ఉండదు సో చూసారు కదా చాలా స్మూత్ ఉంటుంది ఉంటుందనమాట డైలీ కనుక మీరు అప్లై చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇది ఆయిలీగా ఉంటుంది కాబట్టి ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు ట్రై చేయొచ్చు అని మీకు ఒక డౌట్ రావచ్చు సో నో ప్రాబ్లం అండి అలాంటివి ఏమీ ఉండవు ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు పింపుల్ మార్క్స్ని రిమూవ్ చేయడానికి కూడా ఈ గ్లిజరిన్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను మన దగ్గర ఏదైనా ఇలాంటి చిన్న బాటిల్స్ ఉంటాయి కదా సో అలాంటి వాటిలో మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది బయటైనా సరే హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం రోజు వాటర్ని మాత్రమే యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటర్ని యాడ్ చేస్తే మాత్రం మీరు వెంటనే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి సో మనం రోజు వాటర్ని యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇది ఇది బయటైనా సరే స్టోర్ చేసుకోవచ్చు రూమ్ టెంపరేచర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు సో చూసారు కదండీ మనం ఇంట్లోనే చాలా ఈజీగా గ్లిజరిన్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా సో చాలా చాలా ఈజీ డెఫినెట్గా మీ అందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసి డైలీ కనుక మీరు నైట్ టైం అప్లై చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది కలర్ ఇంప్రూవ్మెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో డెఫినెట్గా మీ అందరూ కూడా ట్రై చేసి మీకు వచ్చిన రిజల్ట్ అనేది నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మన వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ నాకు ఒక సపోర్ట్నైతే అయితే ఇస్తారనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బా బాయ్